డాక్టర్ జయశంకర్ తెలంగాణ వ్యాపార విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యాపార సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం। హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది। పగటి ఉష్ణోగ్రతలు 37 నుండి 42 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది। రాబోవు 2 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి। దాదాపు 5 రోజులలో ఉరుములతో కూడిన వర్ష సూచనలు ఉన్నందున రైతులు కోసిన పంటలను తార్పాలింతో కప్పి భద్రపరుచుకోవాలి। గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని వర్షాధార పంటలను విత్తుకోకూడదు। పంటలు విత్తుకోవడానికి దుక్కులు మాత్రమే చేసుకోవాలి। వర్షాధార పంటలను సరైన సమయంలో విత్తుకోవడానికి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సేకరించుకోవాలి। కొత్తగా పండ్ల తోటలు పెట్టాలనుకునే వారు గుంతలు తవ్వుకోవాలి। కూరగాయ పంటలలో రసం పిల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి। ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయల పంటల్లో ఆకుమచ్చ తెగులు సోకుటకు అనుకూలం। తెగులు నివారణకు కార్బండిజం 1 గ్రాము లేదా ప్రోపికొనజోల్ మందును 1 మిల్లీలీటరు లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి। వంగలో కొమ్మ కాయతొలుచు పురుగు గమనించడమైనది। నివారణకు లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగుల ఉద్రృతిని పర్యవేక్షించుకోవాలి। పురుగు సోకిన కొమ్మలను త్రించి నాశనం చేయాలి। 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి। మిరపలో తామర పురుగు పూతను ఆశించింది। దీని నివారణకు 2 మిల్లీలీటర్ల పిప్రోనిల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి। ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మామిడిలో పండు ఈగ గమనించడమైనది। నివారణకు ప్లాస్టిక్ పళ్ళెంలో 2 మిల్లీలీటర్ల మిథైల్ యూజినాల్, 2 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను లీటరు నీటిలో కలిపి తోటలో వేలాడదీసినచో పురుగులు మందు నీటిలో పడి చనిపోతాయి। ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్ళలో కొక్కెర తెగులు సోకుటకు అనుకూలం। నివారణకు టీకాలు వేయించాలి। కోళ్ళు వేడి వాతావరణాన్ని తట్టుకొనుటకు షెడ్లలో ఫ్యాన్లను, ఫాగర్స్ ను అమర్చి షెడ్లపై వరిగడ్డితో కప్పి స్ప్రింక్లర్లను అమర్చాలి। కోళ్ళు ఎక్కువ మోతాదులో తినుటకు అనుగుణంగా మెత్తటి దాణాను పెట్టి త్రాగుటకు చల్లటి నీటిని అందుబాటులో ఉంచాలి। ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గొర్రెలలో చిటుకు, మసూచి, పీపీఆర్ వ్యాధులు సోకేందుకు అనుకూలం। ఆవులు, గేదెలలో గొంతువాపు వ్యాధి, గొంతు మరియు గాలికుంటు వ్యాధి సోకుటకు అనుకూలం। వీటి నివారణకు టీకాలు వేయించాలి। మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల భూమి పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది। పంట పెట్టిన దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారు। ఇలాంటి పరిస్థితుల్లో జీలుగా, జనుము, పిల్లి పెసర లాంటి పంటలను సాగు చేసి పచ్చిరొట్టగా మార్చుకొని పొలాన్ని సారవంతం చేసుకోవాలని సూచిస్తున్నారు మంచిర్యాల బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు। గత కొన్నేళ్లుగా రైతులు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు। దీనివల్ల నేలలో సారం తగ్గి దిగుబడులు గణనీయంగా తగ్గడమే కాకుండా పెట్టుబడి కూడా పెరుగుతోంది। ఈ సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులను ఋతుపవనాల ఆరంభంలో వేసుకోవాలి। దీని ద్వారా భూసారాన్ని పెంచుకుని పంట దిగుబడిని పెంచుకోవచ్చు। భూమిలో తేమ, పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చు। కాబట్టి పచ్చిరొట్ట ఎరువుల ప్రాధాన్యతను రైతులు తెలుసుకోవాలని సూచిస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతి। ఈ వానాకాలం సాగు సన్నద్ధమయ్యే క్రమంలో ముఖ్యంగా వరి వేసే పొలాలలో మనము ఈ భూసార పరిరక్షణకు పచ్చిరొట్ట ఎరువుల పెంపకం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది। మనకు ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేది కూడా ఒక ప్రత్యామ్నాయంగా చేసుకోవచ్చును। ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటుంది। మనకు పచ్చిరొట్ట ఎరువులు మరియు పచ్చిరొట్ట ఆకు ఎరువులు అంటాము। అంటే ఈ పచ్చిరొట్ట ఎరువులు అనగా మనకు ఏవైతే ఈ జనుము, జీలుగ, పిల్లి పెసర మరియు పెసర మరియు మినుము ఇటువంటి పంటలను మనము వాటి విత్తనాలను మనము నేరుగా తొలకరి వర్షాలను అదునుగా చేసుకొని లేదు అనుకుంటే మన భూమిలో ఉన్న తేమ శాతాన్ని అదునుగా చేసుకొని మే చివరి వారంలో మనము వీటిని విత్తనాలను గనక పొలాలలో చల్లినట్లయితే అవి భూమిలో ఉన్న తేమను పదును ఉపయోగించుకొని అవి విత్తనాలు మొలకెత్తి మనకు అవి ఎరువుగా మన వాటిని కలియదున్నుకోవాలి।
ఇది ముఖ్యంగా మనము వేసిన తర్వాత 40 నుంచి 45 రోజులు గాని లేదంటే పూత దశ సమయానికల్ల మనము వీటిని ఈ పచ్చిరొట్ట ఎరువులను గనుక భూమిలో కలియదున్నుకున్నట్లయితే మనకు ఈ ఎరువుల శాతం అంటే సేంద్రియ పదార్థ శాతము కూడా మనము భూమిలో పెరుగుతుంది ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువులంటే పిల్లి పెసర గాని పెసర అదే విధంగా జనుము జీలుగ ఇటువంటి ఏందంటే అపరాల జాతికి చెందిన పైర్లు ఈ అపరాల పైర్లు ఏమంటే వాటిలో భూమి లోపల వేర లోపల మనకు రైజోబియం బ్యాక్టీరియా అనేది నిల్వ ఉంటుంది వాటి వేరు బుడిపలల్లో ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది మనకు వాతావరణంలో ఉన్న నత్రజనిని వాటి బుడిపలల్లో స్థిరీకరించుకొని మనకు భూమికి నత్రజనిని కూడా అందిస్తుంది మనము ఈ జీలుగ అయితే ఒక ఎకరానికి 10 నుండి 12 కిలోల జీలుగను మనము మే చివరి వారంలో గాని తొలకరి వర్షాలను అదునుగా చేసుకొని వేసుకున్నట్లయితే మనకు 45 నుంచి 50 రోజులకు మనకు 50% పూత వస్తుంది అప్పుడు మనము దీనిని భూమిలో కలియదున్నుకోవాలి దీని ద్వారా మనము దాదాపు ఒక ఎకరానికి 20 నుండి 25 కిలోల నత్రజనిని మనము నేరుగా భూమికి అందించిన వాళ్ళం అవుతాం సో తద్వారా మనము దాదాపు ఒక సగం నుంచి ఒక బస్తా వరకు యూరియా బ్యాగును మనము తర్వాత వేసే వరి పంటకు తగ్గించుకోవచ్చు అదే విధంగా దాదాపు 4 నుంచి 5 క్వింటాల్ల మనకు ఈ పచ్చిరొట్ట ఎరువు అనేది కూడా మనకు భూమికి అనేది అందడం జరుగుతుంది అదే విధంగా జనుమును కూడా మనము ఒక ఎకరానికి 12 నుంచి 15 కిలోలు వేసుకొని భూమి లోపల 45 నుంచి 50 రోజుల సమయంలో లేదంటే 50% పూత దశలో కలియదున్నుకున్నట్లయితే మనకు దాదాపు 10 నుంచి 20 కిలోల నత్రజన అనేది నేరుగా భూమికి అందడం జరుగుతుంది ఇంకొక రెక్ట్ ఏందంటే ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న రైతు సోదరులు చేయాల్సింది ఏందంటే పచ్చి రొట్ట ఆకు ఎరువులు అంటాం అంటే ఈ వేప తంగేడు వెంపలి కానుగ ఇటువంటి మొక్కల యొక్క లేత కొమ్మలు కానీ ఆకులను కానీ మనము సేకరించి వాటిని మనము మన వరి మాగానుల్లో వేసేసుకొని నీరు పెట్టేసి మనం దాన్ని కలియదున్నుకున్నట్లయితే మనకు అది కూడా మనకు పచ్చిరొట్ట ఆకు ఎరువుగా పనిచేస్తుంది తద్వారా మనం భూసారాన్ని కూడా పెంపొంచుకోవచ్చు ముఖ్యంగా మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన WGG 42 యాదాద్రి అనే తక్కువ కాల పరిమితి గలగా పెసర రకాన్ని మనము 8 నుంచి 10 కేజీల చొప్పున ఎకరానికి విత్తనాలను వేసుకొని మనం అది 60 రోజుల్లోపు 65 రోజుల్లోపు మనకు పంట అనేది చేతికి వస్తుంది ఆ 65 రోజుల వరకు మనం దీనిని ఉంచేసి ఒకవేళ మనకు ఆ సమయంలో కాత వచ్చే సమయంలో వర్షాలు లేకపోతే మనము వాటిని కాయలను తెంపేసుకొని మిగిలిన దానిని మనము భూమిలో కలియదున్నుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ఈ పెసర అనేది మనకు శాకీయంగా ఎక్కువ పెరుగుతుంది అంటే ఎక్కువగా మనకు కొమ్మలు కానీ ఆకులు కానీ బాగా ఏపుగా పెరగడం వల్ల ఎక్కువ పచ్చిరొట్ట ఎరువు అనేది భూమికి అందించడం జరుగుతుంది ఈ పచ్చిరొట్ట ఎరువులను మనం కలియదున్నే సమయంలో మనము ఒక ఎకరానికి 1 లేదా 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకున్నట్లయితే మనం ఇది త్వరగా కుళ్ళిపోయి భూసారం అనేది కూడా పెరుగుతుంది సో ఇది ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు అదేవిధంగా భూసారాన్ని పెంపొందించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖ ద్వారా మనకు ఈ జనుము జీలుగ విత్తనాలను 65% సబ్సిడీ ద్వారా రైతు సోదరులకు అందించడం జరుగుతుంది కావున రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనకు దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించి జనుము జీలుగ వంటి విత్తనాలను తీసుకొని త్వరగా అంటే మనకు తొలకరి పడే సమయానికి ఈ వీటిని వేసుకున్నట్లయితే మనం భూసారాన్ని కూడా పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం నేల భౌతిక స్థితి మెరుగుపడి భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది నేలలో సేంద్రియ పదార్థం వేయడం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి జీవ రసాయనిక చర్యల వల్ల నేల సారం పెరుగుతుంది అంతేకాక నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుకుంటుంది నేలలో క్లిష్ట రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులు ఉపయోగపడతాయి కలుపు మొక్కలు పెరగకుండా నివారించవచ్చు స్వీట్ కార్న్ మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలోనే అధిక దిగుబడి వస్తుండడంతో చాలా మంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ దగ్గర పడడంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు అయితే మేలైన రకాలను ఎంచుకొని సాగులో కొద్దిపాటి మెళకువలను పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సందీప్ నాయక్
వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది మొక్కజొన్న. దీనిని ఆహారంగానే కాక దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగిస్తున్నారు. అయితే తీపి మొక్కజొన్నను సలాడ్గా వివిధ చిరుతిళ్లలో వాడుతూ ఉంటారు. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ. ఏడాదికి 3 పంటల వరకు పండించే అవకాశం ఉంది. అయితే చింతపల్లి వ్యాపార పరిశోధన స్థానం వారు ప్రీ ఖరీఫ్ అంటే ఏప్రిల్లో నాటారు. మరికొద్ది రోజుల్లో పంట కోత చేపట్టనున్నారు. ఈ పంటను తీయగానే వెంటనే ఆగస్టు వర్షాలను ఉపయోగించుకుని మళ్ళీ వేయవచ్చని శాస్త్రవేత్త సందీప్ నాయక్ తెలియజేస్తున్నారు. అయితే ఈ ఖరీఫ్ లో స్వీట్ కార్న్ సాగు చేయాలనుకునే రైతులు అధిక దిగుబడులనిచ్చే రకాలను ఎన్నుకుని మేలైన యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఇక్కడ స్వీట్ కార్న్ అంటే మాధురి అనే వెరైటీ ఒక హైబ్రిడ్ వెరైటీ వేస్తున్నాము. స్వీట్ కార్న్ అనేది ముఖ్యంగా రైతులకి, గిరిజన రైతులకి అధిక ఆదాయాన్ని ఒక 90 నుంచి 100 రోజుల్లోనే మన పచ్చికండలు గమనినట్లయితే ఒక కండె 5 నుంచి 7 రూపాయల వరకు రైతు వారీగా వెళ్ళడం జరుగుతుంది. తద్వారా ఒక ఎకరానికి దాదాపు 60,000 రూపాయల నుంచి 70,000 రూపాయల ఆదాయం సమకూరుతుంది. ముఖ్యంగా మన హ్యాట్ జోన్ అత్యంత అనుకూలం, స్వీట్ కార్న్ కానీ మొక్కజొన్న కానీ అత్యంత అనుకూలమైన పంట. మనకి ముఖ్యంగా దీన్ని 3 సార్లు అంటే ఒక సంవత్సర కాలంలో ప్రీ ఖరీఫ్ అంటే మనకి గనక ఏప్రిల్లో గనక మొక్కజొన్న కానీ స్వీట్ కార్న్ కానీ వేసుకున్నట్లయితే జూన్ జూలై కల్లా హార్వెస్ట్ చేసుకోవచ్చు, ఒక పంట తీసుకోవచ్చు. దాని తర్వాత వర్షాధారంగా మళ్ళీ మనం ఆగస్టులో వేసుకున్నట్లయితే నవంబర్లో ఇంకొక కోత తీయవచ్చు. దాని తర్వాత జనవరిలో కూడా వేసుకున్న నీటి సదుపాయం గనక ఉన్నట్లయితే రైతు వారీగా వేసుకోవచ్చు అండి. మనకి మొక్కజొన్న ఈ మన హై ఆల్టిట్యూడ్ ట్రైబల్ జోన్లో 12,000 హెక్టార్లు ఏరియా ఉండేది, ఇప్పుడు దాదాపు 8,000 హెక్టార్లకి తగ్గిపోయింది. ముఖ్యంగా దీనికి కారణం కాండం తొలచిపురుగు అనేది మనకి ఎక్కువగా ఇక్కడ మొక్కజొన్నలో గత 5 సంవత్సరాలుగా మనం గమనించడం జరుగుతుంది. దానికి సంబంధించిన యాజమాన్యం కూడా మనకి విత్తన శుద్ధి ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతో విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి మొక్కజొన్న 30 రోజులప్పుడు కార్బోఫిలాన్ గుళికలు హోరల్స్లో ఆ యొక్క మొక్కజొన్న మధ్యలో కనుక వేసుకున్నట్లయితే లోపల ఉన్న కాండం తొలచి పురుగు ఆకుల మీద గీకి తినడం వల్ల ఆ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అదేవిధంగా నీమ్ ఆయిల్ 15,000 PPM కనుక 5 ml/L కనుక మనకు 30 రోజులు ఒకసారి, 40 రోజులకు ఒకసారి, 50 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే చాలా వరకు నిర్మూలించవచ్చు. ముఖ్యంగా వీటిని మనం 60 సెంటీమీటర్లు వరుసకి 20 సెంటీమీటర్ల మొక్కకి సాళల్లో కనుక వేసుకుని ఎకరానికి 33,333 మొక్కలు మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఒక మొక్కకి 1 లేదా 2 కండెలు మనం జనరల్గా ఇప్పుడు వస్తున్న హైబ్రిడ్స్లో గమనించడం జరుగుతుంది. మనకు ఒక కండె కనుక 6 నుంచి 10 రూపాయలు, సుమారు 5 రూపాయలు వెళ్ళిందనుకుంటే 33,000తో 150,000 రూపాయల దిగుబడి కూడా అయితే సరాసరిగా తీసుకునే అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ కంప్లీట్గా స్వీట్ కార్న్ ఆర్గానిక్గా పండించడం జరిగిందండి. కేవలం 5 టన్నుల పశువుల ఎరువు ఆకలి దిక్కులు వేయడంతో అదేవిధంగా 30 రోజులకి, అదేవిధంగా 60 రోజులకి, అదేవిధంగా 90 రోజులకి జీవామృతం 3 సార్లు మొత్తం 500 లీటర్లు పర్ ఎకరానికి వేయడం, అదేవిధంగా నీమ్ కేక్ 200 కేజీలు పర్ ఎకరానికి వేయడంతో మనం ఈరోజు ఏదైతే మామూలు రసాయన ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులు వాడి కండె పరిమాణం చిన్నదైనప్పటికీ మార్కెట్లో దాని యొక్క తీపి అదేవిధంగా దాని యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఈరోజు దాదాపు కండె ఈరోజు మార్కెట్ రేటు పండగలు అదేవిధంగా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి 6 నుంచి 10 రూపాయలకి ఒక్కొక్క కండె వెళ్ళడం జరుగుతుంది. మనకి ఎకరానికి సరాసరి దాదాపు 70,000 నుంచి 1 లక్ష రూపాయలు దిగుబడి రావడం జరుగుతుంది. విత్తనం మొదలుకుని నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చు. అంతేకాకుండా మార్కెట్కు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా సాగు చేయడం వలన నిరంతరంగా పంట దిగుబడులు వచ్చి మార్కెట్లో ఒకసారి కాకపోయినా మరోసారి మంచి ధర లభించే అవకాశం ఉంది. ప్రపారమైన పోషకాలు, ఆరోగ్యాన్ని పెంపొందించే గుణాలు, ఇలా ప్రజల్ని ఆకర్షిస్తూ మన నేలపైకి వచ్చింది డ్రాగన్ ఫ్రూట్. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఔత్సాహిక రైతులు ఈ పంటను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. అయితే రాను సాగులో వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఎకరాకు 2,000 మొక్కలను నాటేవారు. అలాంటిది ఇప్పుడు హై డెన్సిటీ విధానంలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు ఏకంగా ఎకరాకు 8,000 మొక్కలను నాటారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రకృతి విధానంలో సాగు చేస్తూ తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులను తీస్తున్నారు.
ఇదిగో ఇక్కడ ఈ డ్రాగన్ ఫ్రూట్ తోటను చూడండి. మొత్తం 13 ఎకరాల్లో విస్తరించిన ఈ తోట గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలో ఉంది. ఈ తోటల యజమాని కోలా పోలేశ్వరరావు. బిజినెస్ మ్యాన్ అయిన ఈయన వ్యవసాయంపై ఉన్న మక్కువ రైతును చేసింది. తనకున్న భూమిలో ఉద్యాన పంటలను సాగు చేయాలనుకున్నారు. అది కూడా అందరిలా కాకుండా వినూత్నంగా చేయాలని భావించారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకుని ఆ పంట వేయాలని నిర్ణయించారు. ఏడాది పాటు డ్రాగన్ ఫ్రూట్ సాగుపై పరిశోధన చేశారు. ఇతర రైతులు చేస్తున్న విధానానికి భిన్నంగా వెళ్లాలని ఆలోచించారు. అందుకే అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. పెట్టుబడి విషయంలో వెనకంజ వేయకుండా దీర్ఘకాలికంగా ఉండేలా సాగు ఏర్పాట్లు చేశారు. దేశంలోనే అతిపెద్ద డ్రాగన్ ఫ్రూట్ తోటను పోలేశ్వరరావు సాగు చేస్తున్నారు. వరుసలకు మధ్య 10 అడుగుల ఖాళీ వదిలారు. 6 ఇంచుల కాంక్రీట్ స్తంభాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. వరుస మొదట్లో 9 అడుగుల స్తంభాలు నాటారు. ఆ తరువాత 6 అడుగుల స్తంభాలు ఉంచారు. స్తంభాలను అనుసంధానిస్తూ దృఢంగా ఉండే విద్యుత్ వైర్లను 8 వరుసల్లో ఏర్పాటు చేశారు. మొక్క పెరిగిన తరువాత దాని కొమ్మలు ఈ తీగల ఆధారంగా విస్తరిస్తాయి. ఎంత బరువున్నా తీగలు తట్టుకుంటాయి. ఇంత పకడ్బందీగా తోట వేసినవారు బహుశా ఎవరూ ఉండరేమో. మొక్కల ఎంపికలోనూ పోలేశ్వరరావు జాగ్రత్త తీసుకున్నారు. లేత మొక్కలు కాకుండా ముదురునారు తెచ్చి నాటారు. అలాగే మొక్కల సంఖ్యను 7 ఇంతలు చేశారు. సాధారణంగా ఎకరా విస్తీర్ణంలో 2000 మొక్కలను నాటుతారు. కాని పోలేశ్వరరావు మాత్రం హైడెన్సిటీ విధానంలో ఎకరాకు 8000కు పైగా మొక్కలు నాటారు. దీంతో తక్కువ విస్తీర్ణంలోనే అధిక దిగుబడులను తీస్తున్నారు. నేను నాకు ఇక్కడ కొన్ని పొలాలున్నాయి, దీన్ని నేను కల్టివేషన్ చేద్దాము, కొన్ని బిజినెస్లు బాగలేదు కానీ కాన్సెప్ట్తో ఈ కల్టివేషన్ ఫీల్డ్లోకి వచ్చానండి. దీన్ని హార్టికల్చరు ఫ్రూట్ హార్టికల్చరు వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది, కమర్షియల్గా ఏది బాగుంటుంది అనేసి సర్వే చేశానండి. ఆ సర్వేలో నేను డేట్స్ అని సీతాఫలని అంజూర్ అని ఇలాంటి అన్ని సర్వే చేశాను. వాటన్నిటికంటే కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ బెనిఫిట్ అనిపించింది. ప్లస్ మనిషికి కావాల్సిన 10 రకాల బెనిఫిట్స్ ఈ ఫ్రూట్లో ఉన్నాయని తెలిసింది. ప్లస్ దీనికి 2 విధాలుగా ఆదాయం ఉంటుందని తెలిసింది. 2 విధాలుగంటే మొక్క వల్ల లాభం ఉంటుంది, ఫ్రూట్ వల్ల కూడా లాభం ఉంటుందని తెలిసింది. దానివల్ల 30 ఇయర్స్ దీన్ని లైఫ్ అని తెలిసింది. అందువల్ల దీన్ని నేను ఎంచుకోవడం జరిగింది. అందువల్ల దీన్ని ఒక సంవత్సరం పాటు దీని గురించి సర్వే చేశానండి, 5-6 రాష్ట్రాల్లో నుంచి. అది ఇది ప్రాఫిటబుల్లా లేదా, మన క్లైమేట్కి పనికొచ్చిందా లేదా, అసలు ఈల్డింగ్ ఎలా వస్తుంది అనే దాని గురించి సర్వే చేస్తే ఈజ్ బెస్ట్ క్రాప్ డ్రాగన్ ఫ్రూట్ అని తెలిసింది. 13 ఎకరాల్లో 100,000 మొక్కలు పెట్టడం జరిగింది. ఇది బోయపాయల గ్రామంలో ఎడ్లపాడు మండలం చేయండి, పల్లాడి కింద వస్తుంది. దీన్ని నేను ట్రెల్లిస్ విధానంలో లేటెస్ట్గా ఎకరానికి 8000 మొక్క పెట్టి సేద్యం చేస్తున్నాము. దీనికి ఈ మొక్కకి ఆర్గానిక్తో పండిస్తున్నాము. ఈ ఆర్గానిక్లో ఏమేమి కావాలంటే జీవామృతం ఒకటి కావాలండి, జీవామృతము ప్లస్ వేస్ట్ డికంపోజ్ ఒకటి, మళ్ళీ ఈ జ్యూస్లో వచ్చే వేస్ట్ ఉంటుంది చూడు, దాన్ని కూడా డీకంపోజ్ చేసి తొట్టిలో వేసి ఒక 20 రోజులు నానబెట్టి దాన్ని కూడా డ్రిప్లో పంపిస్తామండి. మళ్ళీ నవధాన్యాల పిండి ఒకటి ఉంటుంది, నవధాన్యాలు దాన్ని రుబ్బించి నానబెట్టి రుబ్బించి దాన్ని కూడా ఒక 20 రోజులు డీకంపోజ్ చేసి దాన్ని కూడా ఫిల్టర్ చేసి మొక్కకి ఇస్తామండి. ఆ మొక్కకి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే దానికి పొటాషియము నైట్రేటు ఇవన్నీ నవధాన్యాల్లో ఉంటాయండి. అందువల్ల మొక్కకి ఏదైతే కావాలో ఈ నవధాన్యాల్లో అదన్నీ దాన్ని సమకూరుస్తాయి. అట్లా ఈ 3 పద్ధతుల్లో మేము మొక్కకి డ్రిప్ ద్వారా ఎక్కిస్తామండి. తర్వాత ఇక కోడి ఎరువు, గొర్రె ఎరువు, ఇలాగూ టైకోడర్మా సుడోమాన్ ఇవన్నీ కలిపి వ్యాపిండన్నీ కలిపి తీసుకొచ్చి సంవత్సరానికి 3 సార్లు అప్లై చేస్తామండి. ఇప్పుడు అప్లై చేస్తున్నాము, దానికి వర్షాలు పడతాయి కాబట్టి వర్షాలు పడే ముందు దాన్ని అప్లై చేయాలి, అప్పుడు మొక్కకి బాగా బలం చేకూరుతుంది. అందువల్ల దీన్ని మనం మాకు అందరికీ జూన్ జూలైలో ఈల్డింగ్ ఫ్లవర్ వస్తుంది, కానీ మాకు ఇప్పుడు మార్చిలోనే ఫ్లవరింగ్ వచ్చిందండి. ఇప్పుడు ఆల్రెడీ 2 టన్నులు దిగుబడి తీసుకున్నాం పై నెలలోనే. అందుకని బిఫోర్గా వచ్చింది, అంటే మేనేజ్మెంటు ఇవన్నీ ఇవ్వటం వల్ల దానికి మొక్కకి ఆరోగ్యం చేకూర్చి తొందరగా మాకు ఈల్డింగ్ ఇవ్వటం జరుగుతుందండి. దానితోడు ఇక్కడ వాటర్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్యూర్ వాటర్ ఇద్దామనే ఒక కాన్సెప్ట్తో మేము ఒక 30 లక్షల లీటర్ల కెపాసిటీ పాయింట్ కొడుతున్నామండి. దానికి షీట్ వేసాం, 500 మైక్రాన్ షీటు. దాంట్లో మేము వాటర్ని 4 బోర్లు వాటర్ దాంట్లో పెడతాము. పెట్టిన తర్వాత అదేమంటే క్లోరిన్ కానీ దాంట్లో బోర్లో ఉన్న వేస్టేజ్ అన్నీ కూడా దాంట్లో ఫిల్టర్ అవుతుంది పాయింట్లో.
ప్యూర్ వాటర్ ని మేము మొక్కలకి డ్రిప్ ద్వారా ఎక్కిస్తామండి. డ్రాగన్ ఫ్రూట్ కి సంబంధించిన ఏమైతే జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైతే దాన్ని బాగా చిన్నపిల్లలలాగా చూసి పెంచాలి, దాన్ని వరల్డ్ వైడ్గా దీన్ని పేరు రావాలనే కాన్సెప్ట్తో మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని దీన్ని పెంచడం జరుగుతుంది. మా ఫామ్ రావాగ్రో ఫామ్ అంటే ఇది, మేము వరల్డ్ వైడ్గా ఇది ఫేమస్ అయ్యాం. మేము ఇవి ఏషియాలోనే కాదు, తర్వాత అందరూ ఫోన్లు చేసి వరల్డ్లో కూడా ఇట్లా ఎకరానికి 8,000 మొక్క పెట్టిన వాళ్ళు ఎవరు లేరన్నా, మీరే పెట్టారు సార్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మా అందువలన ఇది వరల్డ్ ఫేమస్ అయిందండి, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. రైతు పోలేశ్వరరావు మొత్తం 12 రకాల డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తున్నారు. పొలంలో మొక్కలు ఎక్కువగా నాటడమే కాదు, వాటి పోషణకు అవసరమైన చర్యలు చేపట్టారు. భారీ స్థాయిలో పశువులు, కోళ్లు, గొర్రెల ఎరువులు తెచ్చి అందిస్తున్నారు. అలాగే జీవామృతం, డీకంపోజర్ మొక్కలకు అందిస్తున్నారు. 13 ఎకరాల్లో మొక్కలకు సమయానుకూలంగా నీటి తడులను అందించేందుకు 30 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఒక ఫామ్ పాండ్ను తవ్వించారు. అక్కడ్నుంచి డ్రిప్ ద్వారా మొక్కలకు నీటి తడులను అందిస్తున్నారు. సమయానుకూలంగా నీటి తడులు, సేంద్రియ ఎరువులు అందించడంతో మొక్కలు ఆరోగ్యంగా పెరగడమే కాకుండా ముందుగానే పంట దిగుబడులు వస్తున్నాయి. ఈ 100,000 మొక్కలు 12 రకాల మొక్కలు తీసుకురావడం జరిగింది. ఈ వెరైటీ, ఎఫ్ వెరైటీ, డైమండ్ పింక్, ఈ జైన్ రెడ్ అమెరికన్ బ్యూటీ, తైవాన్ నాటు, జంబో రెడ్ ఇలాగూ సీఎం రెడ్ అన్ని నా దగ్గర ఒక 12 రకాల మొక్కల్ని తీసుకొని నా ఫామ్లో రావాగ్రో ఫామ్లో పెట్టడం జరిగింది. ఇది నాకు ఈల్డింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఎంత ప్రతి బ్రాంచ్కి ఒక ఫ్లవర్ కాయ వచ్చిందండి. అదే రింగ్ సిస్టంలో అయితే మనకి 200 బ్రాంచెస్కి ఒక 100 బ్రాంచెసే ఈల్డింగ్ ఇస్తుంది, ఫ్రూట్ ఇస్తుంది. కానీ కింద మట్టలకి ఎండ ఎలుతురు తగలక వాటికి ఫ్రూట్ ఇవ్వట్లేదు, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో. కానీ ఈ ట్రెల్లిస్ విధానంలో ప్రతి బ్రాంచి, ప్రతి కొమ్మ మనకి మొక్క కాయిస్తుందండి. అందువల్ల ఈ సంవత్సరం నాకు ఒక 200 టన్నులు దిగుబడి వస్తుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ ఒక 400 టన్స్, ఆ నెక్స్ట్ ఇయర్ 600 టన్స్ మొత్తం మీద వస్తుందని నేను గెస్ చేస్తున్నాను. అందుకని రైతులకి నేను చెప్తుంది ఏంటంటే, ఈ ట్రెల్లిస్ విధానం కొత్త సిస్టమ్ కాబట్టి మనకి సక్సెస్ అయ్యాం కాబట్టి దీన్నే ఫాలో అవుదాము. దీనికి ఎందుకు రైతులు ముందుకు రావట్లేదు అంటే, ఇది కల్టివేషన్ అంటే పెట్టుబడి ఎక్కువ అవుతుందండి. ఈ సిస్టంలో పెట్టుబడి ఒక 8-10 లక్షలు అవుతుంది, నా సిస్టంలో ఇంకా డబల్ అవుతుంది. ఈ పెట్టుబడి 2-3 సంవత్సరాల్లో మీ పెట్టుబడి మొత్తం వస్తుంది. మార్కెటింగ్ ప్రాబ్లం, అందరూ ఇదే నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారు. మార్కెటింగ్ ఏంటండి, మార్కెట్ ప్రాబ్లం ఉందని అడుగుతున్నారు, మీరు కూడా అదే అడిగారు. మార్కెట్ ప్రాబ్లం అనేది అసలు లేనే లేదండి. ఇప్పుడిప్పుడే ఇప్పుడు జాంపండు ఇదివరకు మనకి 10 పైసలు దొరికేది, వాళ్ళు 10 రూపాయలు పెట్టుకుంటున్నాం. జాంపండు అంటే ఇదివరకు అది తినేవాళ్ళం కూడా కాదు, ఇవాళ జాంపండు ఎప్పుడు వస్తుందా అని తింటున్నాము. అదే బొప్పాయి కూడా అంతే, ఇదివరకు బొప్పాయి తినేవాళ్ళం కాదు, దాని యొక్క విలువ తెలిసి ఇప్పుడు బొప్పాయి తింటాను స్టార్ట్ చేశాము. అట్లాగే దీని విలువ ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి, ఈ ఫ్రూట్ యొక్క విలువ. సామాన్య మానవుడు కూడా తినలేని పొజిషన్లో ఉన్నాడు, 250-300 పెట్టి కేజీ పెట్టి కొనలేకపోతున్నాడు. అందుకని మార్కెట్ ప్రాబ్లం వస్తుందని రైతులు అనుకుంటున్నారు. కానీ మనం ఎక్కువ పండించి రిటైల్ ప్రైస్, హోల్సేల్ ప్రైస్కే రిటైల్ కన్జ్యూమర్కి అందజేస్తే ప్రతి ఒళ్ళు తింటారండి. ఇది దీంట్లో ఉన్న కాయలో ఉన్న బెనిఫిట్స్ ఏ కాయలో వరల్డ్లో లేదండి. ఐరన్, కాల్షియము, మాంగనీసు, ఒమేగా ఫైబరు, ఒమేగా 9, క్యాన్సర్ గుణాలను కంట్రోల్ చేసే ఈ ఫ్రూట్లో గుణం ఉందండి. అలాగే 10 రకాల బాడీకి మనం, హ్యూమన్ బాడీకి ఏదైతే మనం 10 రకాల బెనిఫిట్స్ ఉంటాయో, ఆ 10 రకాల బెనిఫిట్స్ ఈ ఫ్రూట్లోనే ఉన్నాయండి. అందుకని కన్జ్యూమర్ తింటే మనం మార్కెట్ ప్రాబ్లం ఉండదండి, కన్జ్యూమర్ తినకే మార్కెట్ ప్రాబ్లం వస్తుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ రోడ్డు పక్కన ఫ్రాంచైజెన్స్ ఇచ్చి 1,000 స్టాల్స్ కానీ 2,000 స్టాల్స్ కానీ పెట్టి నెక్స్ట్ ఇయర్కి మేము కన్జ్యూమర్కి తక్కువ రేటుకే, హోల్సేల్ రేటుకే కన్జ్యూమర్కి అందించాలనే ఒక దృక్పథతో ఉన్నాము. నాతో పాటు ఒక 100 మంది నాలాగా పండిస్తే వాళ్ళందరూ ఫ్రూట్ కూడా అట్లాగే సేల్ చేద్దాం అనుకుంటున్నాం. డైరెక్ట్ ఎవరైతే మార్కెట్లో రైతు పండిస్తాడో అతను మార్కెట్ చేయగలిగితే ఆ బిజినెస్లో లాస్ ఉండదండి. అందువల్ల మేమంటే డైరెక్ట్ మార్కెట్ చేయాలని ఒక ఆలోచనలో నెక్స్ట్ ఇయర్ చేస్తున్నాం. ఇప్పుడు మాత్రం హోల్సేలర్ మా దగ్గరికి వచ్చి 150-160 రూపాయలకి ఇచ్చి తీసుకెళ్తున్నారు. మా దగ్గర ఆగట్లేదండి, కోసిన కోసినట్టు తీసుకెళ్ళిపోతున్నారు. ప్లస్ నేను కూడా విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, వైజాగ్, హైదరాబాద్లో ఓన్గా మార్కెట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. ప్లస్ మార్కెట్ ప్రాబ్లం లేదు సార్, నాకు తెలిసినంతగా నా సర్వేలో మార్కెట్ ఇప్పుడు నాకంటే ముందు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ ఇప్పుడు టమాటాల లాగా రోడ్ల మీద పోసి అమ్ముకోవడం, వదిలేయటం అనేది లేదు. చాలా కాస్ట్లీ ఫ్రూటు కాదు, 200 కాకపోతే 150 పోద్ది, 150 పోతే 100 రూపాయలకైనా పోద్ది.
ఐదు లక్షల ఎకరానికి లాభం రాకపోతే రెండు లక్షలన్న వస్తుంది, కానీ లాస్ మాత్రం రాదు. మార్కెట్ ప్రాబ్లం అసలు లేనేలేదు సార్. డ్రాగన్ ఫ్రూట్ అంటే మార్కెటింగ్ సమస్య అధికం. కానీ రైతు పోలేశ్వరరావు స్థానిక వ్యాపారులతో పాటు బెంగళూరు ఢిల్లీ మార్కెట్ వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకుని పంట దిగుబడిని విక్రయిస్తున్నారు. వినియోగదారులకు సైతం హోల్సేల్ ధరకే విక్రయిస్తుండటంతో తన పంట త్వరగా అమ్ముడుపోతోంది. అంతేకాదు, భవిష్యత్తులో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసి రైతులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి పలుచోట్ల ఔట్లెట్లను ఏర్పాటు చేసి విక్రయిస్తానని చెబుతున్నారు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.